బాస్ షో చాలా ఆసక్తికరంగా సాగిపోతుంది. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ఈ షోలో ఎప్పటికప్పుడు సర్ప్రైజెస్ ఇస్తున్నాడు బిగ్ బాస్, అదేనండి మన హోస్ట్ ఎన్టీఆర్. ఈ వారం హీరో నవదీప్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వచ్చే వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఓటింగ్ లో పాల్గొన్న వాళ్లంతా దాదాపు అర్చన ఇంట్లో ఉండొద్దని చెప్పేశారు. వచ్చే వారం ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో 9 మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో 8 మంది అర్చనకు వ్యతిరేకంగా ఓటేశారు. అర్చన బిహేవియర్ సరిగ్గా లేదని, పట్టుకున్న అంశాన్ని పదే పదే లాగుతూ సభ్యులను ఇరిటేట్ చేస్తోందని సభ్యులందరూ కూడా మూకుమ్మడి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక 9 మంది ఓటేస్తే 8 మంది తనకు వ్యతిరేకంగా ఓటేయడంపై అర్చన ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతేకాదు తానేం తప్పు చేశానంటూ అంతర్మథనంతో పడింది. తాను ఎంతో ఇష్టపడే వాళ్లు కూడా తనను వ్యతిరేకంగా ఓటేయడం పైన అర్చన ఆవేదం వ్యక్తం చేసింది. అర్చన తర్వాత ఆధిక్యంగా 5 ఓట్లు ధనరాజ్ కు వెట్టాయి. ఇక దీంతో అర్చన, ధనరాజ్, ముమాయత్ హరితేజ వచ్చే వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ముమాయత్ హరితేజ లాస్ట్ వీకే స్వచ్ఛందంగా ఎలిమినేట్ కు నామినేట్ చేసుకున్నారు వాళ్ళంతటా వాళ్ళే. అయితే అర్చన సంగతి మనకు తెలిసిందే కదండి. కాస్త బయటికి కాస్త స్మార్ట్ గా కనిపించినా కూడా బట్ లోపల తను కొంచెం అమాయకంగానే ఉంటుంది. తను తెలియనట్టుగా అంటే ఏదైనా చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి దాన్ని ఇంకా అర్థం చేసుకోవడం కోసం మళ్ళీ ఆ టాపిక్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో ఆ విషయం నాకు తెలిసి హౌస్ మేట్స్కి ఎవరికి నచ్చలేదు అనుకుంటాను. అందుకోసమే అర్చనని వాకౌట్ చేపిద్దామని అనుకుంటున్నారు బిగ్ హౌస్ మేట్స్. మనకు తెలిసిందే కదా బిగ్ బాస్ ఎప్పుడు ఫుల్ ఆఫ్ సర్ప్రైజెసే. పక్కన ఉన్న ఫ్రెండ్ ఎప్పుడు శత్రువు అవుతాడో మనకు తెలియదు. ఎందుకంటే ఆ బిగ్ హౌస్లో పరిస్థితులు అలా ఉంటాయి. సో బిగ్ బాస్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అని అందుకే అన్నారు.